Justice NV Ramana, Supreme Court Nalapa Yenmi Deva Pradhana Nyayamurtika Botunaru. Tanavara Sudiga, Justice Ramana Niamin Chalani, Kendra Prabhutwan ki Pratipadin Charu, Prasuta Pradhana Nyayamurti Bobde. Itivale Kota CJ Niamakarik Samanichina Pelu Susin Chalani, Justice Bobde Nu, Kendra Sarkar Korindi. Alekaku Baduli Charu, Pradhana Nyayamurti. Supreme Court Pradhana Nyayamurtiga, Justice NV Ramana, Padaharu Nelala Patu Untaru. Rendwela Irverendu, August Irvayaruna, Padavi Viramana Chestaru. Prasuta CJ Bobde. April 23న రిటైర్ అవుతున్నారు జస్టిస్ ఎన్వి రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించారు వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన బిఎస్సి బిఎల్ చేశారు 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు రమణ లాయర్ గా రాజ్యాంగంతో పాటు అనేక సివిల్ క్రిమినల్ సర్వీస్ కేసులను వాదించారు హైకోర్టు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వేకు కూడా స్టాండింగ్ కౌన్సిల్ గా హైకోర్టులో పలు కేసులు వాదించారు ఎన్వి రమణ ఏపీకి అదనపు అడ్వకేట్ జనరల్ గాను ఆయన పనిచేశారు హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన తరువాత 2000వ సంవత్సరం జూన్ 27న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు జస్టిస్ ఎన్వి రమణ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్ గాను సేవలు అందించారు 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గాను ఎన్వి రమణ పనిచేశారు అదే ఏడాది సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఆ మరుసటి ఏడాదే 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు జస్టిస్ రమణ ఒక న్యాయమూర్తిగా ట్యాక్స్ రాజ్యాంగం ఆర్బిట్రేషన్ క్రిమినల్ కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులు ఇచ్చారు అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన కూడా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సస్పెన్షన్ ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జిల ప్యానెల్లోనూ ఉన్నారు జస్టిస్ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజే బోబ్డే తర్వాత సీనియారిటీ రోస్టర్లో జస్టిస్ ఎన్వి రమణే సెకండ్ పొజిషన్లో ఉన్నారు అందుకే ఆయన పేరును కేంద్రానికి సూచించారు జస్టిస్ బోబ్డే ఒక తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ మరో ఘనత కూడా సాధించబోతున్నారు సుప్రీంకోర్టులో దాదాపు 8 ఏళ్లు న్యాయమూర్తిగా ఉన్న ఘనత కూడా ఆయన సొంతం కాబోతోంది ఇదే కాదు సుప్రీం సీజే కాబోతున్న రెండో తెలుగు వ్యక్తి కూడా జస్టిస్ ఎన్వి రమణే గతంలో 1966లో జస్టిస్ కోకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు